హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఒక ప్లేస్ నుంచి వెళ్ళి ఇంకొక ప్లేస్కి ఎప్పుడైనా జర్నీ చేసినప్పుడు మీరు నార్మల్గా ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వెళ్తున్నామని చెప్పేసి ఒక స్టేటస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు నార్మల్గా అయినా టెక్స్ట్ రాస్తారు లేకపోతే ఏదైనా ఫోటో సెట్ చేస్తూ ఉంటారు కదా సో అలా కాకుండా మీరు ఇక్కడ చూసినట్టయితే కొంచెం వేరే లెవెల్లో నీకు స్టేటస్ అయితే అప్లోడ్ చేశాను మీరు చూడొచ్చు ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి శ్రీనగర్ అయితే వెళ్తున్నాను దానికి సంబంధించిన ఇటువంటి ఒక మ్యాప్ నేను క్రియేట్ చేసి స్టేటస్ లాగా అప్లోడ్ చేశాను సో చూడడానికి కూడా సూపర్గా ఉంటుంది ఇక్కడ మనం ఒక ప్లేన్లో వెళ్తున్నట్టుగా చూపిస్తుంది అలాగే ఎన్ని కిలోమీటర్స్ ఉందని చూపిస్తుంది చాలా ఆసంగా అయితే ఉంటుంది అన్నమాట ఇప్పుడు నాకు ఇష్టం హైదరాబాద్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాడు నేను మ్యాప్ అయితే క్రియేట్ చేశాను మీరు ఎప్పుడైనా సరే దగ్గర నుంచి దగ్గర ప్లేస్ లోకి వెళ్ళినా సరే లేకపోతే దగ్గర ఏదైనా టెంపుల్స్కి వెళ్ళినా సరే ఎక్కడికి వెళ్ళినా సరే మీరు ఇటువంటి ఒక మ్యాప్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ప్లేన్ ప్లేస్ లో మీరు కార్ గానీ షిప్ కానీ ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట అసలు ఇటువంటి ఒక వీడియోని స్టేటస్ వీడియోని మనం ఈ విధంగా క్రియేట్ చేయాలని చెప్పేసి డీటెయిల్ గా తెలుసుకోబేయ ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయబోతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇటువంటి ఒక రూట్ మ్యాప్ కానీ లేకపోతే ఒక స్టేటస్ వీడియో కానీ క్రియేట్ చేయాలనుకుంటే దీనికోసం మీరు చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో టైటిల్ పని విధంగా ప్రెచ్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది స్టార్టింగ్ లోనే యాప్ లింక్ అని ఉంటుంది మీరు ఇక్కడ నుంచి చిన్న అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ కింద చూడొచ్చు మన ఇండియా మ్యాప్ అయితే విధంగా అనమాట అలాగే మీరు ఎక్కడ నుంచి ఎక్కడ దాకా మ్యాప్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ నుంచి మనం క్రియేట్ చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నేను మీకు చూపించడానికి నేను హైదరాబాద్ నుంచి శ్రీనగర్కి అయితే వెళ్తున్నట్టుగా ఒక మ్యాప్ అయితే క్రియేట్ చేయాలనుకుంటున్నాను దానికోసం ఇక్కడ సింపుల్ స్టార్ట్ పాయింట్ ఉంది కదా దానిపైన ప్రెచ్ చేసి నేను హైదరాబాద్ అని చెప్పేసి విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత ఇక్కడ డెస్టినేషన్ ఉంది కదా డెస్టినేషన్ పైన విధంగా చేసి మనం ఇక్కడ నుంచి శ్రీనగర్ అయితే నేను విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు మీ కేసులో మీకు నచ్చింది ఏదైనా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు చూసినట్టు అయితే మనకు హైదరాబాద్ నుంచి వెళ్ళి వరకు అయితే ఒక లైన్ అయితే క్రియేట్ అయిపోయింది అలాగే మీరు ఇక్కడ మీరు చూసినట్టు ఇక్కడ మనకు కార్ సింబల్ అయితే ఉందన్నమాట దీన్ని ఇదే విధంగా మీరు క్రియేట్ చేసినట్టు కార్ లో వెళ్తున్నట్టుగా చూపిస్తుంది సో అందుకే దీని పైన విధంగా హోల్డ్ ప్రెస్ చేసి పట్టుకున్నారంటే మనకి ఇటువంటి ఒక సర్కిల్ అయితే వస్తుంది మళ్ళీ ఒకసారి మీ విధంగా అయితే ఇక్కడ నుంచి మనకు ప్లేన్ సింబల్ అయితే వస్తుంది అనమాట ప్లేన్ పైన మీరు విధంగా చేయగానే ఇందులో ఇంకా వేరే వేరే మోడల్స్ వస్తాయి ఇక్కడ నుంచి వచ్చిందని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే మీరు కింద చూసినట్టు ఇవన్నీ వచ్చేసి మనకు ప్రీమియం వచ్చిన సో ఇక్కడ నుంచి ఫ్రీగా ఉన్నదని యూజ్ చేసుకుందాం మనకు నో ప్రాబ్లం విధంగా బ్యాక్ వచ్చేసినట్టు ఇక్కడ మనకు ప్లేన్ సింల్ అయితే వచ్చేసింది అలాగే మీరు ఇక్కడ డైరెక్ట్ మ్యాప్ కాకుండా మీరు దీన్ని కొంచెం మ్యాప్ ని విధంగా వేరే సైడ్ అనుకోండి విధంగా మనకు చూడడానికి కూడా కూల్ గా ఉంటుంది అన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నేను వెళ్లే ఫ్లైట్ కలకత్తా నుంచి శ్రీనగర్ వెళ్తున్నట్టుగా నేను క్రియేట్ చేశాను తర్వాత ఇక్కడ నుంచి మీరు దీన్ని మొత్తం స్పీడ్ గానీ అలాగే ఫ్లైట్ ఉంటుంది కదా దాని సైజు కూడా మీరు కంట్రోల్ చేయొచ్చు దానికోసం ఇక్కడ సింపుల్ ప్లే బటన్ ఉంది కదా దాని పైన విధంగా ప్రచేయండి ప్రచేయగానే ఆటోమేటిక్ గా మనకు ఒక మ్యాప్ క్రియేట్ చేసిస్తుంది సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకు ఒక మ్యాప్ అయితే క్రియేట్ అయిపోయింది అనమాట అలాగే ఇక్కడ మీరు వీడియో లెంత్ ఉంది కదా ఈ వీడియో లెంత్ ఎంత వరకు రావాలని చెప్పేసి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు సెవెంటీన్ సెకండ్స్ ఉంది మనం ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నట్టు ఇంకా స్లోగా ఫుల్ ప్లేన్ వెళ్తుంది లేదు మనకు ఒక ఫిఫ్టీన్ సెకండ్స్ లేకపోతే టెన్ సెకండ్స్ ఉంటే సరిపోతుంది అనుకుంటే ఆ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు నేను ఇక్కడ ఫోర్టీన్ సెకండ్స్ అయితే క్రియేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ మీరు చూసినట్టు మనకు మోడల్ సైజ్ అంటే ఇక్కడ ప్లేన్ సైజ్ కూడా మనం పెద్దగా చిన్న చేసుకోవచ్చు మీకు ఎంత పెద్ద పెద్దగా అంత పెద్ద చేసుకోవచ్చు లేకపోతే ఇక్కడ నార్మల్ కావాలనుకుంటే నార్మల్ కూడా పెట్టుకోవచ్చు అనమాట తర్వాత ఇక్కడ మీకు ప్లే ఉంది కదా ప్లే పైన చేసినట్టు ఇక్కడ నుంచి మీకు మ్యాప్ అయితే చూపిస్తుంది అలాగే ఇక్కడ మీకు మన ఇండియా కనిపిస్తుంది ఇండియా కాకుండా మీరు వేరే ఏదైనా కంట్రీ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ మీరు చూసినట్టు మనకి ఇక్కడ రేషియో కూడా మీరు ఇది వాట్సాప్ స్టేటస్ క్రియేట్ చేసుకుంటున్నారా దేనికోసం కోసం క్రియేట్ చేసుకున్నారా ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ వాట్సప్ స్టేటస్ కోసం క్రియేట్ చేసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ వాట్సాప్ రేషో అయితే పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ ప్లేన్ వెళ్తుంది కదా ప్లేన్ వెళ్తున్నప్పుడు ప్లేన్ ఎంత దూరం జర్నీ అయింది అని చెప్పేసి మీకు దానికి సంబంధించిన కిలోమీటర్స్ కూడా చూపించాలి అనుకుంటే చివరి దాన్ని సెలెక్ట్ చేసుకోండి మనం సెలెక్ట్ చేసుకున్న పాయింట్ నుంచి డెస్టినేషన్ వరకు ఎన్ని కిలోమీటర్స్ ఉందని కూడా చూపిస్తుంది ఇక్కడ మీరు వచ్చి మన ప్లేన్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ నుంచి మనకి శ్రీనగర్ ఆల్మోస్ట్ ఒక టూ థౌసండ్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది అంటే వయా కోల్కతా నుంచి సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆ కిలోమీటర్స్ అయితే మనకి కింద చూపించింది అన్నమాట సో ఇప్పుడు మీరు ఈ వీడియో సేవ్ చేసుకుని వాట్సాప్ స్టేటస్ లాగా అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ సింపుల్ సేవ్ వీడియో ఉంది కదా దానిపైన ప్రచేయండి చేయగానే ఇక్కడ మీరు చూసినట్టు అయితే వీడియో అయితే సేవింగ్ అవుతుంది ఈ సేవ్ అయిన తర్వాత నేను మీకు వాట్సాప్ స్టేటస్ కూడా సెట్ చేసి చూపిస్తాను ఏ విధంగా ఉంటుందో ఫ్రెండ్స్ ఫైనల్గా ఇక్కడ చూసినట్టు మన వీడియో అయితే మన క్రియేట్ అయిపోయి సేవ్ అయిపోయింది ఇక్కడ సింపుల్ ఓకే పైన ప్రై చేసి మనం ఇక్కడ నుంచి దాన్ని షేర్ కూడా చేసుకోవచ్చు సో ఇక్కడ సింల్ వాట్సాప్ లో వెళ్ళిపోయింది మీకు స్టేటస్ లాగా అప్లోడ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ వాట్సాప్ లో వచ్చేసాను సింపుల్ ఇక్కడ స్టేటస్ చేసుకుందాం ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న వీడియో ఆల్రెడీ మన గ్యాలరీలో సేవ అయి ఉంటుంది దాని విధంగా సెలెక్ట్ చేసుకుంటే బూమ్ అనమాట ఇక్కడ సింపుల్ నేను సెండ్ పని విధంగా ప్రెస్ చేస్తాను అంతే ఇది చూడడానికి ఎంత కూల్గా ఉంటుంది అంటే చాలా కూల్ ఉంటుంది మన నార్మల్ ఫోటోస్ విధంగా స్టేటస్ లాగా పెట్టుకునే వాళ్ళు ఇలా సెట్ చేసుకుంటే అయితే ఎవరైనా చూసే వాళ్ళు కూడా షాక్ అయిపోతారు ఈ విధంగా క్రియేట్ చేసారని చెప్పేసి చూసారు కదా సూర్ గా అయితే సూపర్ గా ఉందన్నమాట సో మీరు కూడా ఈ విధంగా క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంది ఫోటో డౌన్లోడ్ చేసుకుని ట్రై చేయండి ఫైనల్ చిన్న అప్లికేషన్ ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లైతే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్